Good morning, children. Today in our science class, we discuss about our the lesson uses of plants and animals. Okay, already mana half lesson ayipindi. Two parts ki mana half lesson nechukunnam kada. Ippudu remaining half chudu. It is first wood. It is used for many purposes. It is used as fuel. It is also used in making furniture. Timber obtained from teak, rosewood, mahogany, pine, etc. It is used for making various items such as doors and windows, frames, musical instruments and furnitures, boxes, cupboards, etc. Bamboo and cane are also used for making houses, floats and baskets. Aithe wood ela use avutundi maniki adi chaala rakalaga maniki use avutundi wood tone kada mana benches tayar chestunnam కిటికీలు తలుపులు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా మనకు ఎలా వస్తాయి వుడ్తోనే మనకి అవి తయారు చేసుకుంటాం ఆ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది టేక్ రోజ్ వుడ్ మహగోనీ పైన్ ఇలాంటి చెట్ల నుంచి ఆ వుడ్ అనేది మనకి లభిస్తుంది అండ్ ఇలాంటి వస్తే ఏమేమి తయారు చేసుకుంటారో చెప్పాను బెంచెస్ బాక్సెస్ కబోర్డ్స్ ఇంట్లో కావాల్సిన కబోర్డ్స్ అండ్ డోర్స్ కిటికీలు ఇవన్నీ కూడా ఈ వుడ్తోనే మనం తయారు చేసుకుంటాం నెక్స్ట్ రిసైన్స్ అండ్ పర్ఫ్యూమ్స్ సర్టెన్ ట్రీస్ గివ్ రిసైన్స్ అండ్ టర్పెంటైన్ ఆయిల్ దిస్ సబ్స్టెన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వర్నిషెస్ అండ్ పెయింట్ ద ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ కంటైన్ ప్లెజెంట్ స్మెల్లింగ్ కాంపౌండ్స్ దిస్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పర్ఫ్యూమ్స్ Flowers of rose, champa and chameli. Chameli means jasmine are used for obtaining perfumes. Aithe indulo konni chala certain ante konni chettlu manaki em isthe perfumes isthe and designs isthe. Okay? And paints kuda manam ee trees nunchi manam tayar chestam. Gold kesukunnam kada paints and some flowers అండ్ లీవ్స్ ఫ్లవర్స్ ఏంటి చంపా అండ్ ఇంకేంటి రోజ్ చమేలి అండ్ జాస్మిన్ వీటి నుంచి కూడా మనకి ఏం తయారు చేస్తారు పర్ఫ్యూమ్స్ అనేవి ఈ పూల మొక్కల నుంచి మనకి తయారు చేస్తారు యూజ్ ఆఫ్ యానిమల్స్ యానిమల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ వి గెట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అయితే యానిమల్స్ కూడా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతున్నాయి కదా ఫస్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ బ్లాక్స్ వాటిని కంప్లీట్ చేయమంటాడు ఫస్ట్ ఫుడ్ కౌస్ బఫాలోస్ అండ్ గోట్స్ గివ్ అస్ మిల్క్ అండ్ ఇంకేంటి మీట్ అంటే మాంసం విచ్ ఈస్ ఏ కంప్లీట్ ఫుడ్ వి ప్రిపేర్ కర్డ్ చీజ్ ఘీ బటర్ అండ్ ఐస్ క్రీమ్స్ ఫ్రమ్ మిల్క్ వీ గెట్ ఎగ్స్ ఫ్రమ్ హెన్స్ అండ్ డక్స్ ఎగ్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఓకే అయితే కౌస్ నుంచి ఏమేమి వస్తాయి మిల్క్ మీట్ వస్తుంది మీట్ మీన్స్ మాంసం కూడా వస్తుంది అయితే ఈ పాల నుంచి ఏం తయారు చేసుకోవచ్చు మనం కర్డ్ చేసుకోవచ్చు వెన్న చేసుకోవచ్చు అండ్ నెయ్యి చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు కదా పాలతో చాలా రకాల ఐటమ్స్ కూడా మనం చేసుకోవచ్చు వీ గెట్ ఎగ్స్ హెన్స్ నుంచి ఏమొస్తాయి ఎగ్స్ వస్తాయి హెన్స్ డగ్స్ నుంచి ఎగ్స్ వస్తాయి ఆ ఎగ్స్ ప్రోటీన్ ఇవ్వడంలో చాలా హై ప్రోటీన్ని ఇస్తాయి అనమాట మీట్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ వీ ఈట్ ద మీట్ ఆఫ్ గోట్స్ షీప్ చికెన్ అండ్ ఫిష్ అయితే మీట్ కూడా మిల్కే కాదు ఎగ్సే కాదు మీట్ కూడా చాలా ప్రోటీన్ని మినరల్స్ని విటమిన్స్ని మనకి ఇస్తుంది అండ్ మనం ఏమేమి మీట్ తింటాం గోట్స్ మేకలు తింటాం కదంటే మటన్ తింటాం చికెన్ తింటాం అండ్ ఫిష్ తింటాం అవునా నెక్స్ట్ వన్ సిల్క్ ఊల్ అండ్ లెదర్ సిల్క్ ఊల్ లెదర్ ఇవి ఇన్ని బట్టలకు సంబంధించి డాష్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ సిల్క్ వర్మ్స్ నుంచి ఏమొస్తాయి సిల్క్ వస్తుంది సో ఆ బ్లాక్లో ఎస్ఐఎల్కే సిల్క్ అని రావాలి ఏ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ అదొక ఒక రకమైన పురుగు అనమాట సిల్క్ వర్మ్స్ ఫీడ్ ఆన్ మల్బెరీ లీవ్స్ దిస్ వర్మ్స్ ప్రొడ్యూస్ సిల్క్ threads which are dyed and made into cloth. Dash is obtained from the hair of goat, lamb, sheep, cat,
and etc. ఏం వస్తుంది షీట్ నుంచి వాటి స్కిన్ నుంచి హెయిర్ నుంచి ఊల్ వస్తుంది ఊల్ ఈజ్ ఆబ్టెయిన్డ్ ఫ్రమ్ ద హెయిర్ ఆఫ్ గోట్ ల్యాంబ్ షీప్ ఎగ్ ఎక్సెట్రా వులెన్ క్లాత్స్ కీప్ అస్ వార్మ్ డ్యూరింగ్ వింటర్ అయితే ఈ ఊల్ క్లాత్స్ మనల్ని వింటర్లో వెచ్చగా ఉంచడానికి యూజ్ అవుతుంది అంటే ఏంటి స్వెటర్స్ రగ్స్ ఇవన్నీ చేసుకుంటాం అవన్నీ దేని నుంచి వస్తాయి మనకి ఈ గోట్స్ షీప్స్ హెయిర్ నుంచే మనకి వస్తాయి వాటి నుంచి తయారు చేస్తారు You get dash from the hides of the animals such as goats, sheep and curls. Dash is used for making shoes, purses, belts and etc. Aite, we get leather, a dash paint leather from the hides of the animals such as goats, sheep and curls. Leather is used for making shoes, purses, belts and etc. ఓకే అయితే లెదర్ నుంచి మనకి ఏమేమి మనం లెదర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం గోడ్స్ నుంచి షీప్స్ నుంచి కర్ల్స్ నుంచి తీసుకుంటాం వాటి చర్మం అనమాట ఆ లెదర్ అనేది అయితే వాటి ఆ లెదర్ నుంచి మనకి ఏమేమి వస్తున్నాయి ఏమేమి తయారు చేస్తున్నాం షూస్ పర్స్ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఆ లెదర్ నుంచే వస్తాయి నెక్స్ట్ వన్ హనీ అండ్ వ్యాక్స్ హనీ అంటే తేనె ఓకే హనీ ఈజ్ ఎ స్వీట్ లిక్విడ్ దట్ మేడ్ బై హనీ బీస్ అయితే హనీ అనేది అదొక స్వీట్ లిక్విడ్ అంటాం హనీ బీస్ ఆల్సో మేక్ వ్యాక్స్ హనీ బీస్ అంటే తేనెటీగలు మేక్ వ్యాక్స్ వీ యూజ్ దిస్ వ్యాక్స్ టు మేక్ క్యాండల్స్ మెడిసిన్స్ అండ్ ఎక్సెట్రా ఈ వ్యాక్స్ మనం దేనికి యూజ్ చేస్తాం క్యాండల్స్ తయారు చేయడానికి మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం లక్ ఇన్సెక్ట్ ఎల్స్ లక్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ సచ్ యాస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఎక్సెట్రా ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్ లక్ అనే ఇన్సెక్ట్ అంటే పురుగు నుంచి దాన్ని యూస్ తీసుకుంటాం దాని నుంచి ఏం తయారు చేస్తాం జ్యువెలరీ అనేది తయారు చేస్తాం అండ్ ఇయర్ రింగ్స్ చేస్తాం అండ్ బ్యాంగిల్స్ చేస్తాం సమ్ టైమ్స్ టాయ్స్ కూడా ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ వన్ పర్స్ పర్స్ అంటే ముత్యాలు పర్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఆయిస్టర్స్ ఆయిస్టర్స్ ఆర్ క్రియేచర్స్ విత్ షార్క్స్ లివింగ్ ఇన్ షవర్ సీన్స్ ఆయిస్టర్ షార్క్స్ ఆర్ యూస్డ్ టు మేక్ బటన్స్ అయితే ఆయిస్టర్స్ అంటే ఏంటి ఆల్ చిక్కులు అంటాం కదా వాటిలో ఏముంటుంది ముత్యం ఉంటుంది అవి ఎక్కడ ఉంటాయి అవి ఎప్పుడు సముద్రం లోపల అడుగు భాగాన ఉంటాయన్నమాట ఓకే ఆ ముత్యాలతో మనం చైన్స్ చేసుకుంటాం అండ్ గోల్డ్ రింగ్స్లో పెట్టుకుంటాం చాలా రకాలుగా ముత్యాల్ని మనం యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ వన్ సమ్ యానిమల్స్ వర్క్ ఫర్స్ అయితే కొన్ని యానిమల్స్ మన కోసం వర్క్ చేస్తాయి ఏంటవి మెనీ యానిమల్స్ ఆర్ యూజ్ ఫర్ డూయింగ్ హెవీ వర్క్ బుల్డాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఎలిఫెంట్స్ డాంకీస్ అండ్ హార్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యారీయింగ్ హెవీ లోడ్స్ అయితే బుల్డాగ్స్ అంటే ఎద్దులు మనం అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం అంటే వ్యవసాయం చేయడానికి యూజ్ చేస్తాం ఎలిఫెంట్స్ హార్సెస్ ఇవన్నీ ఏంటంటే ఏమైనా హెవీ లోడ్స్ ఏమైనా ఉంటాయంటే లైక్ ఇసుక రాళ్ళు ఇవన్నీ యూజ్ చేయడానికి వాటిని లిఫ్ట్ చేయడానికి క్యారీ చేయడానికి ఎలిఫెంట్స్ హార్సెస్ని డాంకీస్ని మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ మాన్యూర్ ద యానిమల్ డంగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మాన్యూర్ మాన్యూర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద క్రాప్స్ డ్రైడ్ కౌ డంగ్ కేక్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ గోబర్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కౌ డంగ్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అయితే మాన్యూర్ అంటే ఆవు డంగ్ ఉంటుంది కదా ప్యాడ ఉంటుంది కదా దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం లైక్ ఇంట్లోకి ఏ చెడు దోమలు కానీ ఏమి రాకుండా అండ్ ఇంకా దేనికి యూజ్ చేస్తాం గోబర్ గ్యాస్ గురించి కూడా గ్యాస్ని గోబర్ గ్యాస్ అనే ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది దాన్ని కూడా ఈ ఆవు ప్యాడ్ నుంచి మనం యూజ్ చేస్తాం ఆవు ప్యాడ్ నుంచి మనం తీసుకుంటాం ఓకేనా ఇక్కడ వరకు లెసన్ అర్థమైందా ఇక్కడతో మన యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లెసన్ కంప్లీట్ అయింది ఓకే థ్యాంక్ యూ